టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చార్మి కౌర్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గౌరీ, మాస్, స్టైల్, లక్ష్మి, రాఖీ వంటి సూపర్ హిట్ మూవీస్ తో చార్మి స్టార్ హోదాని తెచ్చుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో తన సత్తా చాటింది. నీ హగ్గులు, ప్రేమను మిస్ అవుతున్నాను, నువ్వు లేని అమ్మ జీవితం అసంపూర్ణం, నువ్వు వీడి రెండేళ్ళు అవుతుంది, మళ్ళీ నువ్వు తిరిగి వచ్చాయి నా బేబీ బాయ్ అంటూ కామెంట్ చేసింది. ఇంకేముంది, చార్మికి సంబంధించిన ఎమోషనల్ పోస్ట్ నెట్ నిండా తెగ వైరల్ అవుతోంది. నటి చార్మి అనూహ్యంగా యాక్టింగ్ కు గుడ్ బై చెప్పింది. 2015 తర్వాత చార్మి యాక్ట్ చేయలేదు. ప్రస్తుతం చార్మి నిర్మాతగా మారి కంటిన్యూగా కొనసాగుతుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఆమె పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసింది. ఈ నిర్మాణ సంస్థలో జ్యోతిలక్ష్మి, రోగ్, పైసా వసూల్, మెహబూబా, రొమాంటిక్, ఇస్మార్ శంకర్, లైగర్ వంటి మూవీస్ తెరకెక్కాయి. ఇస్మార్ శంకర్ మినహాయిస్తే ఒక్కటి కూడా విజయం సాధించలేదు. 2019 లో రిలీజ్ అయిన ఇస్మార్ శంకర్ 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇస్మార్ శంకర్ హిట్ తో పూరి జగన్నాథ్, చార్మి ఆర్థిక కష్టాల నుండి ఇప్పుడిప్పుడే బయటపడ్డారు. లైగర్ ఫ్లాప్ తో మళ్లీ షాక్ తగిలింది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఇస్మార్ శంకర్ కి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న చార్మి ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన వేదన వెళ్లగక్కారు. అసలు విషయానికి వస్తే చార్మి పెట్ లవర్. కుక్కలను అమితంగా ప్రేమిస్తారు ఆమె. ఆమె వద్ద 2-3 హైబ్రిడ్ పెట్ డాగ్స్ ఉన్నాయి. కాగా 2 ఏళ్ల క్రితం ఓ డాగ్ దూరమైందట. దాన్ని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురైంది చార్మి. అలాగే సదరు డాగ్ ఫోటోలను కూడా షేర్ చేసింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి పంపు తీసి. లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.